ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ వేసినా మొదటగా బ్రోచర్ ముద్రిస్తోంది. అందులో ఖచ్చితంగా కనిపించేది రెండే రెండు, ఒకటి డిటిసిపి లేఅవుట్ లేదా హెచ్ఎండిఏ లేఅవుట్ అని. ఇక కొనుగోలుదారుడి దగ్గరకు వచ్చేసరికి పెద్ద కన్ఫ్యూజన్, అసలు డిటిసిపి లేఅవుట్ అంటే ఏంటి, హెచ్ఎండిఏ లేఅవుట్ అంటే ఏంటి అని. రెండింటికి మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డిటిసిపి లేఅవుట్ గురించి తెలుసుకుందాం. డిటిసిపి అంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. డిటిసిపి అంటే జిల్లాల పరిధిలో ఉంటుంది. డిటిసిపి లేఅవుట్ లో ఖచ్చితంగా 33-40 అడుగుల రోడ్లు నిర్మించాలి. వెంచర్లోని భూమిలో 20% రోడ్లకు కేటాయించాలి. 10% భూమిలో పార్కులు ఖచ్చితంగా ఉండాలి. వెంచర్లో 15% భూమిని మౌలిక వస్తువుల కోసం కేటాయించాలి. డ్రైనేజ్, వాటర్ ట్యాంక్స్, సెప్టిక్ ట్యాంక్స్, వెంచర్ వేసే ఎకరాలను బట్టి వసతులు కల్పించాల్సి ఉంటుంది. వెంచర్లోని 15% ప్లాట్లను డిటిసిపి కమిటీకి మార్టిగేజ్ చేయాలి. వస్తులు లేనప్పుడు డిటిసిపి కమిటీ కలగజేసుకుని ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలుదారులకు వస్తులు కల్పిస్తుంది. ఒకసారి డిటిసిపి లేఅవుట్ అనుమతి తీసుకున్నట్లయితే దాన్ని మార్చడానికి వీలుండదు. డిటిసిపి లేఅవుట్ జిల్లాల పరిధిలో ఉంటుంది కాబట్టి ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్ గురించి తెలుసుకుందాం. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో 50-60% వరకు మాత్రమే ఫ్లాట్లు డెవలప్ చేయాలి. వెంచర్లో కనీసం 40 అడుగుల రోడ్డు ఉండాలి. అక్కడి నుంచి 60 అడుగులు, 100 అడుగుల రోడ్డు నిర్మించాలి. వెంచర్లో రోడ్ల నిర్మాణానికే 20% భూమి కేటాయింపు ఉంటుంది. వెంచర్లోని మరో 30% భూమి మౌలిక వస్తులకు కేటాయించాలి. ఎమ్యూనిటీస్ కోసం అంటే క్లబ్ హౌస్, పిల్లల ఆట స్థలం, పార్కులు, వాటర్ ట్యాంక్స్, సెప్టిక్ ట్యాంక్స్, చెట్లు పెంచడానికి స్థలం కేటాయింపు ఉంటుంది. వెంచర్లోని 15% ప్లాట్లను హెచ్ఎండిఏ వాళ్లకు తనఖా పెట్టాలి. నిబంధనల ప్రకారం కడుతున్నారా లేదా వస్తులు కల్పిస్తున్నారా లేదా అనే విషయంపై కొనుగోలుదారుడికి భరోసా కల్పించేందుకు 15% ప్లాట్లను హెచ్ఎండిఏకి మార్టిగేజ్ చేయాలి. ఒకసారి హెచ్ఎండిఏ కింద లేఅవుట్ పర్మిషన్ తీసుకుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవడానికి వీలుండదు. సిటీకి అతి దగ్గరలో సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో వెంచర్స్ ఉంటాయి కాబట్టి ధర కూడా అధికంగానే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వస్తులు ఉంటాయి. ఇదండి డిటిసిపి లేఅవుట్, హెచ్ఎండిఏ లేఅవుట్ కు మధ్య తేడా. మీరు స్థలం కొనుగోలు చేస్తున్నట్లయితే ఈ విషయాలపై అవగాహన ఉంటే మరింత బెటర్గా ఉంటుంది.